సార్, నీలమ్మ నీలమ్మ అనే ఒక పాట ఇప్పటికి కాదు, తెలుగు జానపదం ఉన్నన్ని రోజులు కూడా ఆ పాట అట్లా వెళుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ మై పాటల సామ్రాజ్యాన్ని. సో మీ సిగ్నేచర్ సాంగ్ అని, సిగ్నేచర్ సాంగ్ అది. సినిమాలో 2500 పాటలు రాసిన తర్వాత కూడా చెప్తున్నా, 1100 సినిమాలు రాసిన తర్వాత కూడా చెప్తా ఉన్నా, ఇప్పటికీ మై సిగ్నేచర్ సాంగ్ ఈజ్ నీలమ్మ. రేపటికి ఎప్పటికి. ఓకే. సాలు సాలుకు నువ్వు బాలింత, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలింత అనే మాట మా దాసర్ గారు అయితే కళ్ళకు నీళ్లు చిక్కుని వచ్చేసాయి. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ అని రాసి, సాలేటి వానకే తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలింత అన్నాడు ఆయన. దాసర్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక్క లైన్లో ఒక అక్షరం ఒక పదం బాగున్నా కూడా అలా గంభీరంగా ఉండడు, ఆ మళ్ళీ చెప్పు అంటాడు. నారాయణ రెడ్డి గారు కూడా అట్లే అంటారు, మళ్ళీ అను అంటాడు. సాలెటి వాళ్ళకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చను బాలుగా, గాలినే ఉయ్యాలగా, పక్కల్ల పొక్కల్ల రెక్కల్లా, నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగే, పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కొడుపింక నీలమ్మ. వరి కోసిన తర్వాత మడి దాంట్లో సైంటిఫిక్ ఏంటంటే నీళ్ళు ఆపేస్తారు కాబట్టి బురద అలా సింక్ అయిపోయి పగుళ్ళు వస్తాయి. దాన్ని నేనేం చేశాను, తన బిడ్డకి పెళ్లి చేసి అత్తగారింటి పంపించే అమ్మ ఏడుస్తుంది గుండె పగిలి, అట్లాగే ఇప్పటిదాకా నా గుండెల మీద ఉన్న నా బిడ్డలు వెళ్ళిపోతున్నారు కదా అంగడికి, సంతలోకి వెళ్ళిపోతున్నారు కదా, అయ్యో మళ్ళీ ఎప్పుడు నా బిడ్డలు నేను చూసుకునేది అని ఈ గుండె పగిలి ఏడుస్తుందా. అలా నా పాటలు మీరు గమనించారో లేదో, ఒక ఆవేశం ఉంటుంది, అండర్ కరెంట్గా ఒక ఆర్ద్రత ఉంటుంది. మీరు సినిమాలో చూడండి ఎక్కడైనా సరే, వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు, వీరమాత కంట తడిని పుడమి తల్లి చూడలేదు, కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు, చెమ్మగిల్ల కేరావులమ్మ, సొమ్మసిల్ల కేరావులమ్మ. ఆర్ద్రత, ఆవేశం, ఆలోచన ముప్పేటగా వస్తుంది నా పాట. అలా నేను దాసరి గారి హృదయాన్ని, హృదయంలో రవంత పెన్ను మొన పాళి మొన మోపేంత చోటు నాకు దొరికిందంటే బికాస్ ఆఫ్ దిస్. ఓ విప్లవం అనగానే మహాకవి శ్రీశ్రీ గారిలాగా సంస్కృత పదాలు నేను ఆయనలాగా రాయాలని ట్రై చేయాల. నేను గురుగారు చెప్పాను, నేను సార్ నేను తేలిగ్గా రాస్తాను, బట్ శ్రీశ్రీ ఫోర్స్ తీసుకొస్తా అంట, ట్రై చేయరా, ఆయన కొత్తదనం అంటే బాగా ఇష్టం, ట్రై చేయరా అన్నాడు. అప్పుడే ఇది వచ్చిందన్నమాట, కన్నీళ్ళు నిండ నీ కళ్ళు, కళ్ళల్లో నిండ నీళ్ళుంటే ఎదుటి వ్యక్తి ఉన్న ముఖమే సరిగ్గా కనబడదు, అంత బొబ్బురు బొబ్బురుగా ఉంటుంది కదా. నువ్వు లక్ష్యం ఏంటో కనబడుతుంది నీకు, డోంట్ వీ డోంట్ క్రై, చావుకైనా మరణమైనా ఒకటే, అట్లా అమ్మాట. ఓకే. తర్వాత ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం, గెలుపు పొందు వరకు అలుపు లేదు నీకు అన్నది ఒక పాట అయితే అద్భుతంగా ఉంది. అసలు ఆ పాట ఎంత ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది అంటే, ఇప్పటికీ లక్షల్లో ఉన్న రింగ్ టోన్స్ అవే, ఇప్పటికీ పోటీ పరీక్షలలో పిల్లలు చదువుకోవడానికి అలసిపోకుండా ఉండడానికి నిద్ర రాకుండా ఉండడానికి. ఇది ఇండస్ట్రీకి వచ్చే ముందు రాశారు, రాకముందే? లేదు లేదు, వచ్చాక భద్రాచలం కోసమే రాశా. డైరెక్టర్ శంకరన్న, ఇక్కడ శంకరన్న చెప్తున్నా, తను అన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాల్గొనేటువంటి పోటీ ప్రపంచంలో ఆ స్పిరిట్ తగిలించడానికి శ్రీహరిని మనం ఒక మిషలాగా వాడుకుందాం తప్ప శ్రీహరి మీద పాట రాయకు అన్నాడు ఆయన. ఇప్పుడు భద్రాచలం కదా, ఓ భద్రాచలం నువ్వు బాధపడుతున్నావా, భద్రాచలం నువ్వు లెగిసి పెడుతున్నావా అని రాస్తే ఆ సినిమా మూసుకున్న తర్వాత ఇది కూడా మూసుకుంటుంది. అట్ట వద్దు, సినిమా ఎప్పుడో సినిమా సంగతి వదిలి, అది 100 రోజులు ఆడుతుందా 50 రోజులు ఆడుతా పోద్ది, బట్ పాట ఉండాల అన్నాడు శంకరన్న. శంకర్ ఐ రోట్ దాట్ మీకోసం. భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్
పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ .com వెబ్సైట్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.